మనం ఒక ఉదాత్తమైన ఆత్మవికాసం అనే దివ్యపథంలో ఆయనను అనుసరిస్తూ నడవాలని అనుకుంటున్నామా, లేక భౌతిక పురోగతి పట్ల, అధికారం పట్ల మనకున్న అమితమైన దురాశ వల్ల ఇక్కడే భూమి మీదే ఉండిపోయి ఈ దుర్భరమైన ఉనికిలో ఉందామా? ఇది మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఆయన ప్రణాళికలు విఫలమయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే అవి దైవ నిర్దేశంతో వేసిన ప్రణాళికలు. అందుచేత మనం క్రమశిక్షణలో లేకపోతే వైఫల్యం ఎవరిది? ఎవరైతే ఈ మార్పు అనే అద్భుతమైన యజ్ఞంలో సహకరించి పాల్గొంటారో వారు ఆయన వెనుకనే అనుసరిస్తూ అనంతత్వంలోకి వెళ్ళిపోతారు. మనందరం ఈ క్రమశిక్షణ యొక్క అవసరాన్ని గుర్తించి మనం ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పకుండా మన వైఖరిని, మన చర్యలను సరిదిద్దుకోవటం అనేది అత్యవసరం అని గుర్తించాల్సిన సమయం ఇది. ఈ శుభ సందర్భాన వారు మనకు వారిని విశ్వాసంతోనూ ఆత్మస్థైర్యంతోనూ అనుసరించే విధంగా అవగాహనను ధైర్యాన్ని ప్రసాదించుగాక.